నాకు సాధ్యమయ్యేది కాదండి. ఫస్ట్ అయితే నాకు మా సిస్టర్ అండి నా అప్లైనర్ తను చెప్పగానే ఒక 3 మంత్స్ అయితే నేను నెగ్లెక్ట్ చేశానండి. చేయకన్నా ఉంటే ఈ రోజు వేరే సైడ్గా ఉండేదాన్నేమో. నేనైతే కనుక ఫ్రెండ్స్ సర్కిల్ అయితే చాలా మంది ఉన్నారు, నేను ఒక డాక్టర్లో ప్రెసిడెంట్ గా చేస్తున్నాను, నాకు చాలా మంది టీమ్ ఉన్నారు చెప్తామని అనుకున్నానండి. చెప్పాను కానీ ఎక్కడి నుంచి కూడా పాజిటివ్ గా ఎవరు మాట్లాడలేదండి. నేను జాయిన్ అయ్యి 1 మంత్ ఫస్ట్ సప్లిమెంట్స్ అన్ని మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆయన కోసం వాడాను, మంచి రిజల్ట్ వచ్చింది నాకు. రావడంతో గట్టిగా నిర్ణయం తీసుకొని ఎవరైతే నో అన్నారో వాళ్ళు వదిలేద్దాం, మన చుట్టుపక్కల చాలా జనం ఉన్నారు కదా అని వెళ్తూనే ఉన్నానండి. ఫస్ట్ టైం మా ఇంటి మహేష్ సార్ గారు, లక్ష్మీ మేడం గారు వచ్చారు, ప్లస్ మా అప్లైనర్ రమాదేవ్ మేడం, ప్లస్ మా తాబా అప్లైనర్ గణేష్ సార్ వచ్చి ఒకసారి మీ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టాను మేడం అన్నారు. నేను పెట్టాను, ఒక 15 మంది వచ్చారండి. 15 మందిలో ఇమీడియట్గా వాళ్ళు వచ్చి మేడం లక్ష్మీ మేడం చెప్పిన రోజే 3 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. ఆ 3 మెంబర్స్ ఈరోజు నేనైతే చెప్పింది చాలా తక్కువ మందికి, కానీ నా టౌన్లో ఈరోజు 100 మెంబర్స్ ఉన్నారండి. వారు ఎలా వచ్చారో ఎలా ఏమవుతుందో కూడా నాకు తెలియదు. నేను ఈరోజు సిల్వర్ డైరెక్టర్ అయినా రాత్రి లక్ష్మీ మేడం నాకు మెసేజ్ పెట్టినప్పుడు నిజంగా నేనైనా అయ్యేనా అన్న ఫీలింగ్లో ఉన్నానండి. నిజంగా నేనైతే 1 రూపాయి సంపాదిస్తానని ఏ రోజు అనుకోలేదు. ఫస్ట్ నాకు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వగానే 3400 వచ్చింది, తర్వాత లాస్ట్ మంత్ కూడా బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉండగానే 11500 వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి, 1000 రూపాయలు కూడా సంపాదించలేను అనుకున్న దాన్ని ఇంత సంపాదిస్తున్నాను. హెల్త్ వస్తుంది, నాకు హెల్త్ వచ్చినప్పుడు నాతో ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలి కదా, వాళ్ళకి కూడా మంచి హెల్త్ ఇస్తే బాగుంటుంది అన్న థాట్ మీద నేను జాయిన్ అవుతున్నానండి. మన వెస్టేజ్లో ఎప్పుడైనా కూడా ఏ ప్రోడక్ట్ వాడినా రిజల్ట్ కంపల్సరీ వస్తుందండి. ఫస్ట్ మైండ్ బిలీవ్ చేయండి, నమ్మండి, నమ్మకం లేదే ఏది జరగదండి. వేసుకున్న వెంటనే రిజల్ట్ వచ్చేయడానికి ఇది నార్మల్ మెడిసిన్స్ కాదండి, సప్లిమెంట్. కాబట్టి మనం ఎవరికి చెప్పినా కూడా ఆ ఫీలింగ్ మనం పాజిటివ్గా ఉంటేనే ఎదుటి వారు కూడా పాజిటివ్గా ఉంటారని నేను అనుకుంటున్నానండి. నేనైతే పాజిటివ్గా ఉన్నాను, నాకు 2 పిల్లలు, మా ఫాదరు ఎక్స్పైర్ అయిపోయారండి, మా మదర్ ఇప్పుడు కూడా ఆవిడ కాలు మీద ఆవిడ బతుకుదాం అనుకుంటున్నారు, మా దగ్గర వచ్చి ఉండడానికి ఇష్టం లేక 2 ఆడపిల్లలని. అదే పరిస్థితి రేపొద్దున నాకు రాకూడదు కదా, నా పిల్లలతో నేను ఉండకూడదు కదా, నాకు ఇన్కమ్ రావాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలని ఇంట్లోకి వచ్చానండి. నా పిల్లలకి ఏ లోటు లేకన్నా నేను తెచ్చుకొని నా దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నానండి, ఇదే నా డ్రీమ్ అండి. Thank you.